హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. చాలా కాలం నుంచి నన్ను అందరూ ఒక విషయం అయితే అడుగుతున్నారు, మీరు పాలు అన్నీ కూడా డబ్బాతో కొలుస్తున్నారు, కాటాతో కొలవట్లేదు, ఎందుకు కొలవట్లేదు అని. ఇప్పుడు ఈ గేదె పాలు తీస్తున్నారు కదా, దీన్ని నేను కాటా పెట్టుకొని చూపిస్తాను. ఇది ఎంత పాలు ఇస్తుంది ఏంటి అనే దానికోసం కాదు, అసలు కాటా ఎంత తేడా వస్తుంది, డబ్బాతో కొలిసినప్పుడు ఎంత తేడా వస్తుంది, నేను చెప్పినప్పుడు ఎంత చెప్తున్నాను, నేను చెప్పిన దానికి కాటా వచ్చిన దానికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీకు ఇప్పుడు అర్థమైద్ది. ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటేనండి, కాటాతో కొలిచిన నేను ఒక మాట చెప్పానంటే డబ్బాతో కొలిచిన ఒకేలాగుంటాయి, అవేం మారవు. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు మీకు క్లియర్గా నేను చెప్పేది దానికన్నా చూస్తే అర్థమైద్ది. నేను ఇప్పుడు ఈ ఏదైతే పాలు తీస్తున్నారో ఈ పాలని నేను కాటా పెట్టి కొలిచి చూపిస్తాను. కొలిచి చూపించిన తర్వాత మీరు నా ప్రతి వీడియో చూసుకోండి, పాత వీడియోలు నేను అమ్మిన గేదెలు అమ్మి పాలు రెండు పోట్లు చూపించి పెడుతున్నాను కదా, ఆ వీడియోలు ప్రతిదీ చూసుకోండి. ప్రతి వీడియోలో ఉన్న నురగను బట్టి లీటర్ తీసేయండి, అర లీటర్ తీసేయండి, లీటర్ తీసేయండి, అర లీటర్ తీసేయండి అని నేను చెప్తానే ఉంటాను. సో ఇప్పుడు నేను ఏది కాటా పెట్టను, డబ్బాతో కొలిచి చూపిస్తా. డబ్బాతో కొలిచిన తర్వాత నేను ఎంత తీసేయమంటానో తీసే చూద్దాం. నేను తీసేయమన్నంతకీ పాలు తగ్గుతాయా ఎక్కువ వస్తాయా, అసలు నేను చెప్పేది నిజమా కాదా అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, చాలామంది కాటాల్లో కొలవండి కాటాల్లో కొలవండి అంటున్నారు. కాటాలు అన్నది ఇప్పుడు వచ్చిందండి, అది గతంలో ఉన్నది కాదు. అది గతంలో నాకు తెలిసినప్పుడు మా నాన్నోళ్ళు పాల కేంద్రానికి పాలు పోసేటప్పుడు లీటర్ డబ్బాలతోనే కొలిసిపోసారు, మా తాతయ్య వాళ్ళు అలాగే కొలిసిపోసారు. తర్వాత మా నాన్నోళ్ళ కాలంలో నేను నాకు ఊహ తెలిసి నేను పెద్దోడిని అయిన తర్వాత కొంచెం జనరేషన్ వచ్చిన తర్వాత ఈ సంగం డైరీ అని హెరిటేజ్ అని వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు కాటాలు పెట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రౌడ్ పెరిగింది, జనాలు, టెక్నాలజీ పెరిగిపోతుంది. సో త్వర త్వరగా కొలుచుకోవటం కోసం పెట్టిందే కానీ లీటర్లో తేడా వస్తున్నాయి వాటి కోసం పెట్టింది కాదు. దట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత పాలకి ఇంత రేట్ అని పెట్టినప్పుడు అది ఇన్ని కేజీలకి ఇంత ఇంత డబ్బులు అని పెడుతున్నారు కాబట్టి కాటాల్లో కేజీల్లో కొలుస్తున్నారు, వాళ్ళు కేజీల్లో కొలుస్తున్నారు కాబట్టి కాటా పెట్టుకున్నారు, వాళ్ళు లీటర్లో కొలవట్లేదు. ఇప్పుడు లీటర్ డబ్బాలు కూడా దొరకటం చాలా కష్టమైపోయింది మన దగ్గర. ఇంకొకటి, హర్యానాలో మీరు ఎక్కడ చూసినా కూడా లీటర్లోనే పాలు కొనుక్కుంటున్నారు, రైతులకు పోసినా కూడా వాళ్ళు లీటర్లతోటే పోస్తున్నారు. సో ఇప్పుడు ఈ పాలు నేను కొలిచి చూపిస్తాను, నేను ఎంత చెప్తానో చూడండి, దాని తర్వాత కాటా పెడతాను, ఆ కాటాకు తగ్గట్టు వస్తాయో లేదో చూడండి, దాన్ని బట్టి మీకు నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ పాలని మీకు కొలిసి డబ్బాతో కొలిచి చూపిస్తాను, అలాగే కాటా కూడా పెట్టి చూపిస్తాను మాపలో. సో నేను ఎక్కడికి ఏదో ఉన్నా కానీ ఇలాగ తిరగొట్టుకుంటాను రెండు మూడు సార్లు నురగని బట్టి. డాల్దా బస్ ఇస్పే మాపులు మావరు భయ్ ఏ బాల్టీ పే ఓ నీచే కద్దాం. దేకే ఒకటి ధీరే ధీరే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వీటిని 5 లీటర్లు వేసుకోండి, 5 నుంచి 5.5 లీటరు. ఇప్పుడు నేను దీన్ని కాటా పెట్టి చూపిస్తాను మీకు.
కాటా జీరో, ఏడు లీటర్లు వచ్చింది కదా. పాలు మొత్తం అందులో పోసేసాను. ఇదే ఖాళీ బకెట్. ఇక్కడ చూడొచ్చు 1490 బకెట్ బరువు. నేను 5 నుంచి 5.5 లీటర్ చెప్పాను. 7 వచ్చింది. 7 - 1.490 ఎంత? 5.51. నేను ఎంత చెప్పాను? 5, 5.5 చెప్పాను. ఎంత ఉన్నాయండి పాలు? చెప్పినంత ఉన్నాయా లేవా? చూశారు కదా, నేను కొలిసిన పాలని డబ్బాతో కొలిచాను, లీటర్తో కొలిచాను. ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా, నేను చెప్పిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే నేనే ఎక్కువ తగ్గించుకోమని చెప్పాను. మీకు డౌట్ ఉంటే, నేను ఇప్పుడు ఇలా చెప్పాను అని డౌట్ ఉంటే మీరు నా పాత వీడియోలు చూసుకోవచ్చు. పాత వీడియోల్లో కూడా ప్రతి కస్టమర్కి ఇంత తగ్గించుకోండి అని చెప్పడమే జరుగుతుంది. కానీ లేదండి, 6 లీటర్లు కొలిచారు, 6 లీటర్లు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు 6 లీటర్లు వేసుకొని నేను చెప్పలేదు. అక్కడ ఉన్న నొరగ మోతాదును బట్టి, సార్ దీంట్లో నొరగ ఎంత ఉంది, ఇంత పాలు తీసేయండి, సార్ దీంట్లో ఇది ఈ ఇంతకన్నా నొరగ ఎక్కువ ఉంది, ఇంత పాలు తీసేయండి అని నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. చెప్పి అమ్మటం జరిగింది. కొనుక్కున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు, పాలు పిండుకుంటున్నారు, వాళ్ళకేం తగ్గలేదు. అలాగే మేపే విధానంలో కూడా తేడా ఉంటుందండి. పాలు తగ్గినాయి అంటే మేపే విధానంలో కూడా తేడా ఉంటుంది. చాలామంది హర్యానా నుంచి వచ్చిన తర్వాత గేదెలు మన వాతావరణం సెట్ కావు, అవి కావు ఇవి కావు అంటారు. కానీ అదంతా నిజం కాదు. ఆల్రెడీ ముర్రా గేదెలు హర్యానాలో కూడా ప్యూర్ బ్రీడ్ అనేది చాలా ఒకటి కనుమరుగైపోయింది. మనం తీసుకెళ్ళి ఇన్ని రాష్ట్రాల నుంచి జనాలు హర్యానా వచ్చి తీసుకెళ్ళబట్టే మనకి బ్రీడ్ అనేది కనుమరుగైపోయింది. కాబట్టి చాలా వాటికి ప్రతి రాష్ట్రాలని, ప్రతి తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి హర్యానా వచ్చి తీసుకెళ్తుంటారు. కాబట్టి బ్రీడ్ అనేది చాలా తగ్గిపోయింది. ఇక్కడ కూడా పూటకు 10 లీటర్లు ఇచ్చే పాలు గేదెలు అరుదుగా దొరుకుతున్నాయి. అలా అరుదుగా దొరికిన గేదెలు రేట్ ఎక్కువ ఉంటున్నాయి. సో కాకపోతే ఏంటంటే, హర్యానా గేదెలకి మన గేదెలకి తేడా, ఈ ఎక్కువ కాలం నిలబడి పాలు ఇస్తాయండి. మన దగ్గర బ్రీడ్ డెవలప్ అయింది, కానీ మరీ ఇంత ప్యూర్ బ్రీడ్ డెవలప్ అవ్వలేదు. అలా బ్రీడ్ డెవలప్ చేసుకోవడానికి మన దగ్గర చాలా సెమన్ బ్యాంక్స్ మంచి మంచి చాలా ఉన్నాయి. వాటి సెమను వాడుకోండి, వాటి సెమను వాడుకొని మన దగ్గర కూడా బ్రీడ్ డెవలప్ చేసుకోండి. ఇకనైనా బ్రీడ్ డెవలప్ చేసుకుంటే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పని ఉండదు. నేను చెప్పాల్సింది అయితే ఒకటేనండి మీకు. నేను ఒక మాట చెప్పాను అంటే, డబ్బాల్లో కొలిసినా కానీ, కాటాల్లో కొలిసినా కానీ, ఎలా కొలిసినా కానీ నేను చెప్పిన అన్ని పాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ మెయింటెనెన్స్ మీద అవి పెరగటమా తగ్గటమా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, డబ్బాల్లో కొలిచేదానికి, కాటా పెట్టేదానికి. ఇది ఎందుకంటే నా దగ్గర కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవరికి కూడా నేను చెప్పిన అన్ని దానికన్నా పాలు అయితే తక్కువ ఇవ్వట్లేదు. నేను చెప్పినన్ని ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నచ్చకుండా లేరు. నచ్చకపోతే నా దగ్గర ఇన్ని కొనుక్కునేవాళ్ళు కాదు. ఇదే మీకు కనిపిస్తున్న తేడా. ఇదని నేను చెప్పాలనుకుంది. అయితే ఇకనైనా కాటాకి డబ్బాకి నేను చెప్పే మాటకి తేడా ఉండదని అనుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.